మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మరొక అంశం అండి. అంటే చాలామంది పేరు పర్ఫెక్ట్గా ఉండాలి, పేరు దీనిలో ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అలాగే ఏకి ఒక డిగ్రీ అని ఇలాగ ఏవేంటో చెప్పుకుంటూ వేసుకున్నామండి. ఇదంతా ఎలా ఉంటుందంటేనండి, మనకి తెలియటం వరకు మాత్రమే ఇది. నిజంగా మీ పేరును డిగ్రీలో వేసుకుని అది ఏ 134 వచ్చిందనుకోండి, వెంటనే ఏం చేస్తారంటే 134 అనే నెంబర్ని ఎలా వర్ణించారు అనేదాకా వెళ్తారు. ఒకవేళ ఆ 134 మీ జీవితంలో కనపడని ఇబ్బందులు ఉంటాయి, ఎదుర్కొంటాయి అని అన్నారనుకోండి, ఎందుకు ఈ లెక్క వేసుకున్నామా అని బాధపడతాం. మీకు తెలియని విషయం ఒకటి ఉందండి, తెలియని విషయం ఒకటి ఉంది, పేరులో అక్షరాలు లెక్క వేసుకున్నప్పుడు వచ్చిన 134 వేరు, పేరులో మీరు ఏకి 1 డిగ్రీ అని ఇచ్చినప్పుడు వచ్చే లెక్క వేరు. ఇప్పుడు ఈ డిగ్రీస్ వస్తాయి కదా, ఇవి వస్తాయి కదా, మీకు అందరికీ తెలిసే ఉంటుందండి, చిన్నప్పుడు మ్యాథ్స్ చదువుకున్నప్పుడు మనం యాంగిల్స్ గీసుకునే వాళ్ళము, డిగ్రీస్ ఫైండ్ అవుట్ చేసుకునే వాళ్ళము. 30 డిగ్రీస్ అంటే చూసి మనం 30 దగ్గర ఒక డ్రాప్ పెట్టుకుని ఒక లైన్ గీసుకునేవాళ్ళం. మరి ఇప్పుడు 90 డిగ్రీస్ స్ట్రైట్గా పేరు రావాలి అంటే మీకు 134 వచ్చినప్పుడు ఎలా వస్తుందండి, అర్థం కాదనమాట. ఇది సబ్జెక్ట్ అండి. ఇంకా ఇంకొక విషయం కూడా చెప్తాను, ఒక గ్రాఫ్ పేపర్ తీసుకోండి. గ్రాఫ్ పేపర్లో లెక్క ఉంటుంది కదండి, ఒక 5 లైన్స్ అయిన తర్వాత ఒక పెద్ద గీత, 10 లైన్స్ తర్వాత ఇంకొక గీత అని ఇలా ఉంటుంది కదా. మరి ఇప్పుడు మీ పేరు కనుక నెంబరు, సపోజ్ హెచ్తో పేరు స్టార్ట్ అయితే హెచ్ వాల్యూ మీరు 5 వేస్తారు కదా, ఇంకో సిస్టంలో 8 వేస్తారు కదా, ఇంకో దాంట్లో 3 వస్తుంది. గ్రాఫ్ పేపర్ మీద మీరు 5 పెడతారా, 3 పెడతారా, 8 పెడతారా అండి? ఒకవేళ మీరు పెడితే ఏ పేరైనా సరే మీరు గ్రాఫ్ సిస్టంలో పెట్టండి. ఓకే, చాల్డీన్ సిస్టమ్ ఫాలో అవ్వండి. చాల్డీన్ సిస్టంలో గ్రాఫ్ పేపర్లో మీ నేమ్ని వేసుకోండి, డ్రాప్ పెట్టుకోండి, ఒక గ్రాఫ్ వస్తుంది. మీది పైకి వెళ్ళినప్పుడు బాగుంటారు, కిందకి వెళ్ళినప్పుడు పడిపోతారు, ఇదే కదా లెక్క. ఇంతేనా ఈ లెక్క, ఇంకేదన్నా ఉందండి? దీన్నే మనము ఏదో పెద్ద పేరు పెట్టేసేస్తే ఎలాగా? ఎంత నమ్మేవాళ్ళు ఉంటే, ఎంత వెర్రిబాగుల వాళ్ళు ఉంటే మాత్రం ఒక గ్రాఫ్లో చుక్కల్లాగా పెట్టేసేసి మీ పేరు ఇలా ఉంది అంటే అసలు నమ్మడానికి వీలుందా అండి? ఇది గ్రాఫ్లో పేరు చూసే పద్ధతి ఒకటి ఉంటుంది. గ్రాఫ్లో పేరు చూసినప్పుడు మీరు ఏకి 1, బికి 2 ఇస్తారు కదా, అంటే ఏంటి, ప్రతి పేరు కూడా పైకే వెళ్తుందండి. జెడ్కి ఎంత వస్తుందండి, 26. అంటే ఎంత పైకి వెళ్తుందండి జెడ్ అనే అక్షరం? అంటే గ్రాఫ్లో మనం పేరుని చూసుకోవాలంటే, గ్రాఫ్లో మన పేరుని చూసుకోవాలి అంటే మన పేరులో ఏవైతే ఉన్నాయో ఆ అక్షరము ఇంగ్లీష్ ఆల్ఫబెట్స్లో ఎక్కడ ఉంటుందో అక్కడే పెట్టాలి చుక్క. దట్ ఈస్ గ్రాఫ్ అండి. పేర్లో గ్రాఫ్ అంటాం కదా, యాక్చువల్గా పేరుకి గ్రాఫ్ ఏమి ఉండదు, బట్ ఏదో గ్రాఫ్ పేపర్ దొరికింది కాబట్టి మీరు అలా చేసుకుంటే కనుక మీ పేరు కనుక హెచ్తో స్టార్ట్ అయితే హెచ్ అనే అక్షరం ఇంగ్లీష్ భాషలో ఎన్నో అక్షరం అండి, ABCDEFGH 8వ అక్షరం కదా. గ్రాఫ్ పేపర్లో 8 అనేది మీకు ఈ నిలువుగా కొన్ని నెంబర్లు ఇస్తారండి, 1, 2, 3, 4 అక్కడ పెట్టాలి చుక్క. ఆ తర్వాత ఏ అని వచ్చిందనుకోండి పడిపోతారుగా, ప్రతి పేరు పడి తీరాల్సిందే. దీనివల్ల ఏం చెప్తామండి, మీ పేరులో ఏ నడిచినప్పుడు మీకు బ్యాడ్ పీరియడ్. మరి పేరు చివర ఒకవేళ హర్షిత అయితే చివర కూడా ఏ ఉంటుంది, అంటే ఇందులో చాలా పెద్ద అక్షరం ఏంటండి, ఎస్. కాబట్టి ఈ ఎస్ అనే దాన్ని హైలైట్ చేసుకుని హర్షిత బేస్ అవుతుంది. అంటే హయ్యెస్ట్ లెటర్ ఉంది కదా మీ దాంట్లో హర్షితలో, అర్థమైంది కదండి, ఇది వర్షితకి పనికిరాదు, ఎందుకంటే ఎస్ కంటే ఎక్కువ వి అనేది ఉంటుంది కాబట్టి. సో గ్రాఫ్ మెటీరియల్లో చూసుకున్నప్పుడు ఇలాగా, డిగ్రీస్లో చూసుకున్నప్పుడు ఇలాగా,
ఏం తెలుస్తుందండి దీనివల్ల? ఏమీ తెలియదండి. పేపర్లు పాడు చేయడం తప్ప ఇంకేం తెలియదు. కానీ ఈ లెక్కలు కాదండి, లెక్కలు ఇలా వేయరు. గ్రాఫ్లో చూడటానికి ఒక పద్ధతి ఉంటుందండి. హయ్యెస్ట్ పీక్ లెవెల్లో ఉన్న లెటర్ ఉన్నప్పుడు వివాహం అవుతుంది. అంటే ఎస్ అనే అక్షరానికి మీరు ఇంగ్లీష్ భాషలో ఏమిస్తున్నారు? లెక్క పెట్టుకోండి. అమ్మాయిలకైతే ఎస్ అనే అక్షరం పీక్లో ఉన్నప్పుడు పెళ్ళి అవుతుంది. మరి అబ్బాయిలకి? అబ్బాయిలకు కూడా ఎస్ అనే అక్షరం ఉంటే, ఎస్ని మించిన లెటర్ ఇంకోటి ఏదన్నా ఉంది అనుకోండి, ఆ పీక్లో అబ్బాయిలకి వివాహం అవుతుంది. పేరు నీలా గ్రాఫ్లో గీసినప్పుడు కింద పడేటటువంటి నెంబర్లు తక్కువ ఉన్నాయనుకోండి, మంచి ప్రొఫెషన్ వస్తుంది. అసలు పేరే ఒక అసెండింగ్ ఆర్డర్లో ఉంది అనుకోండి, ఆర్నా అనే పేరుందండి, ఏఏఆర్ఎన్ఏ ఆర్నా. ఇప్పుడు ఇక్కడ ఏ స్టార్ట్ అయింది, ఇంకొక ఏ రెండో స్థానం కదండి. ఇక్కడ రెండు ఎక్కడ ఉంటుందో అక్కడికి ఏ వెళ్ళిపోతుంది. ఆర్ అనేది అన్నిట్లోకెళ్ళ హయ్యెస్ట్ లెటర్, తర్వాత ఎన్ వస్తుంది, ఈ చివర ఏ ఎంత వస్తుందో తెలుసా అండి, జెడ్ వాల్యూలో పైకి వెళ్ళిపోతుంది. ఎందుకు? పేర్లు చివరిది ఏ కాబట్టి, ఇంగ్లీష్ భాషలో చివరి సంఖ్య 26 కాబట్టి ఇక్కడ ఏ స్థానం ఎంత, 26 దూసుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ పేరు పవర్ఫుల్ అండి. ఇలాగ మరొక పేరు ఆద్య, మామూలుగా పవర్ఫుల్ కాదు. వీటన్నిటిని మించి మరొక పేరు అన్విక, మామూలుగా ఉండదండి. విశేషం ఏంటంటే కే అనే స్థానానికి మీకు 27 వచ్చేస్తుంది వాల్యూ. ఎందుకు వస్తుందో తెలుసా అండి, కేలో రెండు వీలు, అంటే వీని రెండుసార్లు గ్రాఫ్ పైకి తీస్తుంది. మధ్యలో ఐ అనే అక్షరము, ఎల్ అనే అక్షరము, కేలో ఆ రెండింటి వాల్యూలు వెరసి మీకు ఏ అనేది 26లో ఉంటుంది. ఇప్పుడు గ్రాఫ్ లెక్క తెలుస్తుంది, తెలిసినప్పుడు మన లైఫ్లో ఎలా ఉంది అనేది తెలుస్తుంది. అయితే ఇవన్నీ ఒక మామూలు వ్యక్తికి అయితే అనవసరం, ఇంట్రెస్ట్ ఉండి రీసెర్చ్ చేయాలంటే వాడుకోవచ్చు. బట్ మీ పేరును వెరిఫై చేసేటప్పుడు నేను వేసుకునే లెక్కలు వేరేండి, నా గ్రాఫ్ వేరే ఉంటుంది. మామూలుగా మనకి దొరికే గ్రాఫ్ పుస్తకాలు మాత్రం కాదు, ఆ గ్రాఫ్ పేపర్స్ కూడా మేమే తయారు చేసుకుంటాం. చేసుకుని పేర్లో హయ్యెస్ట్ లెవెల్ ఇలా వచ్చినప్పుడు 96 ఇస్తాం, పడిపోయిన వాటికి 60-40 వెళ్తుంది. ఈ గ్రాఫ్లో 100 ఉండదండి, 90 దాటితేనే చాలా గ్రేట్. అయితే ఏ అక్షరాన్ని ఎక్కడ చుక్క పెట్టాలి అనేది మనకు తెలియాలండి. ఏకి ఒకటే కదా అని ఏ వచ్చిన చోటల్లో కిందకు వెళ్ళి చుక్కలు పెడితే మీకు లెక్కలు రావు అని అర్థం అన్నమాట. సో పేరులో పవర్ని ఇలా చూసుకుంటాం, పేరులో డిగ్రీస్ ఈ లెక్క వేరే ఉంటుంది, లెక్క వేరే ఉంటుందండి. ఇవి చూసినప్పుడు మీ పేరు ఎంతవరకు బాగుంది అనేది తెలుస్తుంది. ఇవి బాగా లేనప్పుడు పేరులో కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. కరెక్షన్ ఇచ్చే అక్షరం ఖచ్చితంగా స్థానాన్ని బట్టి రేటింగ్ మారిపోతుంది. పేరులో లెక్కలు ఇలా చూసుకోవాలి, అర్థమైంది కదండి. సో మామూలుగా న్యూమరాలజీ చెప్పేద్దాం, ఏకి ఒకటి బీకి రెండు ఇచ్చేద్దాము. మనకి రెండు మెథడ్స్ తెలుసు కాబట్టి చాల్డింగ్లో 32 వచ్చి పైథాగరస్లో 41 వస్తే ఇది అద్భుతమైన పేరు అని మీరు అనుకుంటే మీరు ఎక్కడో ఒక 100 వెనకాల ఉన్నట్టే లెక్కండి. న్యూమరాలజీ ఆ లెవెల్లో లేదు. మీకు వీలున్నప్పుడల్లా ప్రపంచ ప్రసిద్ధి చెందిన న్యూమరాలజిస్టులు ఉంటారు, వాళ్ళు ఏం చెప్తారో వినండి. వాళ్ళు ఎప్పుడు కూడా మేము ఏ వేస్తాము మీరు మారుతారని చెప్పరండి. అసలు మీరేంటి అని చెప్పాక ఇన్ కేస్ ఇన్ నీడ్, అది కూడా ఇంటి పేర్లోదో ఈ పేర్లో ఉన్న అక్షరాలో యాడ్ చేయటం కూడా వాళ్ళు ఆ లెక్క అనేది వేరేగా ఉండి చేస్తారండి. వెరీ హై లెవెల్ న్యూమరాలజీస్ ఉన్నాయండి మీకు. అంతేకాని ఎలాగో మనం కాపీ వీరులం కదండి, మనకి ఎక్కడో దొరుకుతుంది ఒకటి, అందులో పైథాగరస్ సిస్టమ్ కాపీ కొట్టాము, అందులోంచి చాల్డిన్ కొట్టాము,
ఇక వేరే పద్ధతులు మనకి రావు తెలీదు కాబట్టి న్యూమరాలజీ ఈ రెండిట్లోనే ఉంది అనుకుంటున్నాం కాబట్టి మనం చెప్పే న్యూమరాలజీ తప్పు అవుతుంది. సో మెనీ మెథడ్స్ అండి, చాలా సంస్కృతులు ఉన్నాయి ఇందులో. అక్షరాల గురించి మామూలుగా ఉండదు. ఇది చూసుకోవడానికి మనము వన్ డేట్ ఆఫ్ బర్త్ని ఇచ్చి చూపించుకోవాలి. మీరు కరెక్షను అని చెప్పి వస్తే ప్రతి పేరు కరెక్షన్ అయిపోతే ఎలాగండి? నిజంగా ప్రతి పేరు అలా కరెక్టెడ్ అయిపోతే కనుక అది స్పెల్లింగ్ మిస్టేక్ అవుతుంది తప్ప కరెక్టెడ్ స్పెల్లింగ్ కాదండి. ఉంటాయండి, చాలా పవర్ఫుల్ మెథడ్స్ ఉన్నాయి. సో డెప్త్లో నాలెడ్జ్ ఉన్నప్పుడు మీ పేరులో డెప్త్ ఏంటో మాకు ఖచ్చితంగా తెలుస్తుంది. తెలిసినప్పుడు మీకు సలహా కూడా అంత ఖచ్చితంగానూ వస్తుంది. ఫాలో అవ్వాలి. అర్థమైంది కదండీ?